హక్కుల సాధన కోసం తపాలా శాఖ విశ్రాంత ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. సుప్రీంకోర్టు నిర్ధారించిన క్యాట్ ఉత్తర్వులను యథాతథంగా అమలు చేయాలని తపాలా శాఖ విశ్రాంత ఉద్యోగుల ఐకాస డిమాండ్ చేసింది. హైదరాబాద్ అంబిట్స్ వద్ద భిక్షాటన నిర్వహించి తమ నిరసనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. మూడు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నా తపాలా శాఖ పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. క్యాట్ ఉత్తర్వుల ప్రకారం నియామక ప్రారంభ తేదీ నుంచి అవకతవకలు వెంటనే సరిదిద్ది సర్వీస్ క్రమబద్ధీకరణ చేసి రాయితీలు ఇవ్వాలని కోరారు. రూల్స్ ప్రకారం ఆల్ గ్రాడ్యుయేట్స్ రిక్రూట్ అయ్యామండి. అప్పుడు బ్యాన్ కారణంగా మమ్మల్ని 90లో పర్మనెంట్ చేశారు. అప్పటి నుంచి మమ్మల్ని పర్మనెంట్ చేయమని మేము ఉన్నత న్యాయస్థానాలను అడిగాం. వాళ్ళందరూ మాకు అనుగా తీర్పు ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న ఉన్నతాధికారులు నిర్లక్ష్య వైఖరితోటి మాకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఏదో నామమాత్రంగా ఇచ్చి మళ్ళీ అది రికవరీ పెట్టుకుంటూ మమ్మల్ని ఇంతలా శోభ పెడుతున్నారు. 60-70 ఏళ్ల వయసులో మాకు జరిగినటువంటి అన్యాయాన్ని వాళ్ళందరి దృష్టికి వచ్చిన సమయంలో మాకు న్యాయం చేకూర్చాలని మా అధికారులను కోరుకుంటూ దీన్ని మేము కంటిన్యూ కూడా చేస్తాము, ఢిల్లీ వరకు తీసుకుపోతాం. మరి మేము కింది అధికారుల దగ్గరికి వెళ్ళిపోతే మరి చీఎంజీ గారు, పిఎంజీ గారు, డిపిఎస్ గారు ఏమంటారు అంటే మేము ఇచ్చేసామండి ఏమని చెప్పేమంటున్నారు. అదే పోస్ట్ మాస్టర్ గానీ సూపరింటెండెంట్లు గానీ మేము ఇచ్చిన అకౌంట్ సెక్షన్ కంటున్నారు సార్. మరి అకౌంట్ సెక్షన్ వాళ్ళు పోతే వాళ్ళు ఇంతవరకు పేమెంట్ చేయడం లేదు, ముందుకు రావడం లేదు, మేము కలవడానికి పోయిన కలవడం లేదు సార్. కొంతమంది మీ మధ్యకాలంలో జూలై ఆగస్టు సెప్టెంబర్ రిటైర్మెంట్ వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళకు డిసిఆర్జీలో కూడా పేమెంట్ ఇచ్చి కూడా వాళ్ళు రికవర్ చేసి పెట్టున్నారు సార్.